ఎందుకు వస్తాయి ఫోన్ అన్నిటి? హలో వివేక్. వివేక ఎవరు? నేను తేజుని. అదే ఇప్పుడే నన్ను డ్రాప్ చేశారు కదా ఇంటి దగ్గర. అయ్యో మేడం 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 మీరే మేడం. అయ్యో చెప్పండి మేడం. ఏం లేదు, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే కరెక్ట్ అనిపించింది. నా సిచ్యువేషన్ తెలిసిన తర్వాత నా ఫ్రెండ్స్ కొలీగ్సే నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోరా అనిపించింది. అందుకే బాగా ఆలోచించి నేను ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సూపర్ మేడం, నేను చెప్పాను కదా మేడం, మీరు చెప్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని. అనవసరంగా మీరు ఇన్ని రోజుల నుంచి టైం వేస్ట్ చేసుకున్నారు మేడం. హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళి మీకు జరిగింది చెప్పండి. రేపే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, ఇఫ్ యు డోంట్ మైండ్ స్మాల్ హెల్ప్. హా చెప్పండి మేడం. అది వైజాగ్ దాకా డ్రాప్ చేస్తావా? వైజాగ్ ఏంటి, దూరం అని ఆలోచిస్తున్నావా? అయ్యో దూరం ఎక్కువైతే నాకే బెటర్ కదా మేడం, ఫేర్ పెరుగుతుంది. సరే నేను మార్నింగ్ వెయిట్ చేస్తుంటా. నేను రేపు మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా మేడం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మనం కలుస్తామా? తెలీదు మేడం, నేను అక్కడే ఉంటాగా మీరు ఎప్పుడైనా వస్తే కాల్ చేయండి. లైఫ్లో ఫస్ట్ టైం థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నగా అనిపిస్తుంది. నేను తిరిగి ఇంటికి రావడానికి కారణం నువ్వే, ఈ నవ్వుకి కూడా కారణం నువ్వే. మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి మేడం, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళండి, ఇది కరెక్ట్. ఉంటా మేడం. సంవత్సరం పట్టిందా అమ్మా నీకు తిరిగి మళ్ళీ ఇంటి వైపు చూడడానికి? నాలాంటి చాలామంది తండ్రులు ఏమనుకుంటారో తెలుసా, కొడుకు కన్నా కూతురు పుడితేనే చాలా సంతోషంగా ఉంటామని. ఎందుకో తెలుసా అమ్మా, చివరి రోజుల్లో కొడుకుల కన్నా కూతుళ్ళే బాగా చూసుకుంటారని. అలాంటిది నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏమిటి తల్లి? నువ్వే రోజైనా తప్పు చేస్తే సరిదిద్దేనే కానీ కోపడ్డానా? ఎందుకంటే తప్పు చేసి తెలుసుకుంటే నేను నేర్చుకుంటావని, మళ్ళీ చేయకుండా ఉంటావని. మా తల్లిదండ్రులకు పిల్లల మీద ఆశలండి, మీరు మాకు గొప్పగా ఏం చెయ్యక్కర్లేదు, మా కళ్ళ ముందుంటే చాలు. అసలు నువ్వు పుట్టాకనే కదా తల్లి ఈ ఇంటికి కళొచ్చింది, అలాంటిది నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా తట్టుకుంటాననుకున్నావు తల్లి?